మనకెంత అన్ని కాలాలకి అతీతం మనం, కాలాతీతులు, గుణాతీతులు, రూపాతీతులు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాం. మనం దేనేందో సంకల్పం లేదు, వికల్పం లేదు, అలా జరుగుతూ ఉంటాయి. మనకెంత సినిమా తెర మీద అనేకం జరుగుతున్నాయి, అలాగే మన విధి తెర మీద అలాగే జరుగుతూ ఉంటుంది. దేనికి సంబంధం అంత ఈజీగా బతికేస్తాడు జ్ఞాని. ఎందువల్ల దేనేందు పట్టు ఉండదు. ఉన్నదేంటి లేనిదేంటో తెలిసాక, ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం వచ్చాక, తెలియబడ్డాక ఇంకేముంటుంది? ఏది ఆత్మ ఏది అనాత్మ, అంత ఆత్మే జ్ఞానికి. అనాత్మ అంటూ ఉండదు. కానీ విడదీసి చెప్పేటప్పుడు మాత్రం ఇది మాయ, ఇది దైవం అని చెప్పి, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు పరమాత్మ దేహం చూడండి, ఇది లేకపోతే సత్యం ఉంటుంది. అసలు పంపొచ్చేదా? అదే భగవంతుడే విడదీసినప్పుడు అలా విడదీచి చెప్తాం, భావన విడదీయంతో మళ్ళీ అన్నీ ఒకటే. ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు, భావనలో విడదీసి మాట్లాడతాం. అందుగురించి సత్తు చిత్తు ఆనందం నీలోనే ఉంది కాబట్టి, మూడు నువ్వై ఉన్నావు కాబట్టి అసలు వర్ణనాతీత. నువ్వు ఉంటేనే జగత్తు ఉంది, నువ్వు లేకపోతే జగత్తే ఉంది. జగత్తు ఎప్పుడూ ఉంటుంది, నువ్వు ఉంటేనే నీకు అనిపిస్తుంది. ఈ దేహం ఉన్నంతసేపు దేహం ఉంది, దేహం ఉందంటాం. దేహమే లేనప్పుడు ఇంక దేహం ఉంది లేదు, ఇంకేంటో. అందుగురించి మనం ఈ బ్రహ్మభావంతో ఉంటున్నాం కాబట్టి, పరమాత్మ మిగులుతున్నాం కాబట్టి, అందరూ హాయిగా సత్సంగులందరికీ నమస్కారం.